నెల్లూరు సాంప్రదాయ వంటలకి స్వాగతం అండి. ఈరోజు మనము మంచి రుచికరమైన బెండకాయతో పచ్చడి. బెండకాయలు చాలా ఆరోగ్యానికి మంచివండి. దీనివల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ దీంతో మనము మామూలుగా కూర చేసుకుంటూ ఉంటాము, సాంబార్లో వేసుకుంటాము. అలా కాకుండా ఇక్కడ పచ్చడిగా చేసి చట్నీ, దీన్ని అన్నంలోకి కలుపుకొని తినచ్చు, ఏదైనా సంకటిత తయారు చేసుకున్నప్పుడు దాంతోపాటు తినచ్చు. ఇంకా కావాలంటే దోశలు, ఇంకా ఇడ్లీ, వీటితో కూడా ఈ పచ్చడిని తినచ్చండి. చాలా రుచికరంగా ఉంటుంది. ఇది తయారు చేయడానికి 1/4 కిలో బెండకాయలు ఇలా ఒక రెండు ముక్కల కింద చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం ఎక్కువ ఉల్లిపాయలు వాడతాము కాబట్టి ఉల్లిపాయలు కూడా మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. కానీ ఒక 200 గ్రాముల వరకు ఈ ఉల్లిపాయలు, తర్వాత 100 గ్రాములు పచ్చిమిరపకాయలు, 100 గ్రాములు పచ్చిమిరపకాయలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెంగా నానబెట్టుకున్న చింతపండు, 50 గ్రాములు నువ్వులు, వేయించిన నువ్వులు, గార్నిషింగ్ కోసం కొత్తిమీర, ఇవి మనకు కావాలి. ఇవి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక బాణలిలో 50 గ్రాముల వరకు వేరుశనగ నూనె వేసుకున్నామండి. మనము రిఫైన్డ్ ఆయిల్స్ వాడకూడదు అని గట్టిగా నిర్ణయించుకున్నాం కాబట్టి మీరు రిఫైన్డ్ ఆయిల్ కాకుండా మీకు నచ్చిన నూనెలు ఏదైనా వాడుకోండి. నూనె మీకు నచ్చినవి అంటే దొరకకపోతే ఏదైనా నెయ్యి కూడా వాడుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి నెయ్యి అనారోగ్యానికి ఎటువంటి కారణము కాదు, కొలెస్ట్రాల్ పెరగదు. నెయ్యి మంచిదండి, నెయ్యిని వాడుకోవడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది, కానీ దానివల్ల ఎటువంటి నష్టాలు లేవు. కేవలం డాక్టర్లు మనల్ని నెయ్యికి దూరం చేశారు, అది నమ్మాల్సిన అవసరం లేదు. నెయ్యిని వాడుకోవచ్చు లేదా వేరుశనగ నూనె ఇలాంటివి వాడుకోవచ్చు. రిఫైన్డ్ ఆయిల్స్ మాత్రం దయచేసి వాడకండి. ఈ నూనె కాగిన తర్వాత ఏమేయాలో చూద్దాం. ఈ కాగిన నూనెలో మనం ఈ ఉల్లిపాయలన్నీ ఎన్ని ఉల్లిపాయలు కావాలో అన్నీ వేసుకున్నాము. ఇవన్నీ కొద్దిగా వాడ్చాలి అండి. ఇంత ఎక్కువ ఉల్లిపాయలు వాడదలుచుకొని వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా తగ్గించి వేసుకోవచ్చు. ఈ నూనెలో వేగిన ఈ ఉల్లిపాయలని మెత్తగా అయినాయండి, వీటిని తీసి కొంచెం మనం వేరే తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బెండకాయలు మిగిలినవన్నీ కూడా కలిపి వేయించుకోవాలి. ఇప్పుడు ఈ తరిగి పెట్టుకున్న బెండకాయలను కూడా ఇలాగ బాణలిలో వేసి కొంచెం సేపు మూత పెడితే మెత్తగా అవుతాయండి. దీంట్లోకి పచ్చిమిరపకాయలు కూడా వేయచ్చు. ఇప్పుడు ఈ బెండకాయలు ఫ్రై అయినాయండి. ఇవి ఎందుకు ఫ్రై చేస్తున్నామంటే లేకపోతే బంక తయారవుతుందండి, అందుకని నూనెలో కొంచెం నల్లగా అయ్యే వరకు, ఎర్రగా నల్లగా అయ్యే వరకు ఫ్రై చేస్తే ఆ బంక అనేది పోతుంది. ఇది కొంచెం జిడ్డు జిడ్డుగా ఉంటుంది కదా ఈ బెండకాయలు, అది పోగొట్టడం కోసం మనం ఈ నూనెలో వేయిస్తున్నాము. బెండకాయ పచ్చడి చేస్తున్న వీడియో కొంచెం బ్రేక్ అయిందండి. ఇక్కడ మనము ఇందాక బెండకాయలన్నీ వేయించి పెట్టుకున్నాము, అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేయించుకుంటున్నాము. మీకు అసౌకర్యానికి చింతిస్తున్నాము. కారణం ఏంటంటే 2 వీడియోల కింద వెళ్తుందండి ఈ పచ్చడి తయారు చేయటం. ఎందుకంటే మాకు టెక్నాలజీ లేదు, ఉన్నదానిలో అందరికీ తృప్తిగా చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియోలు తయారవుతున్నాయి. ఈ 2 పార్ట్ల కింద వస్తుందండి ఈ వీడియో. ఫస్ట్ పార్ట్ కూడా చూసి ఈ 2nd పార్ట్లో ఈ చట్నీ ఎలా చేస్తున్నామో చూపిస్తున్నాము. దయచేసి ఏమనుకోకుండా అలా చూడండి. ఇప్పుడు మిక్సీలోకి మనం వేయించుకున్న నువ్వులు, చింతపండు అవన్నీ కలుపుకుంటున్నామండి. ఏమేమి కలుపుతామో చూడండి. ముందు నువ్వులు,
ఇప్పుడు ఆ మిక్సీలోకి వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసామండి. ఇందులో ఇప్పుడు నువ్వులు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఉన్నాయి. అందులోకే నానబెట్టుకున్న చింతపండు, కొద్దిగా నానబెట్టుకున్న చింతపండును వేస్తున్నాము. ఇందులోకే కొంచెం మనం పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి గ్రైండ్ చేసేస్తామండి. నువ్వులు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి కొత్తిమీర. ఇందులోకి వేయించిన బెండకాయలు ఉల్లిపాయలు. వేరుశనగ నూనెలో వేయించుకున్న ఉల్లిపాయలు బెండకాయలు కూడా వేస్తున్నాము. ఇప్పుడు ఈ బెండకాయలు ఉల్లిపాయలు అన్ని వేసుకున్న దాన్ని మిక్సీ ఒక 2 నిమిషాలు మిక్సీ చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం మనం దానికి ఉప్పు కూడా వేయాలి. సరిపడా ఉప్పు వేయడం మర్చిపోతే రుచి ఉండదు కదా. ఇప్పుడు మనం దానికి కావలసినంత ఉప్పు వేస్తున్నాం. ఉప్పు ఎవరికైనా ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళకి సరిపోయేంత ఉప్పును వేసుకుని గ్రైండ్ చేసుకుంటే పచ్చడి రెడీ అవుతుందండి. ఇప్పుడు ఇలాగా బెండకాయ పచ్చడి రెడీ అయిందండి. మిక్సీలో దీన్ని మనము మన సర్వింగ్ బౌల్లో పెట్టుకుని అన్నంతో కానీ లేకపోతే మన దోశలతో కానీ దేనితోనైనా తినొచ్చు. ఈవెన్ ఇడ్లీలతో కూడా తినొచ్చు. ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే బెండకాయలు ఏమాత్రము బంకలాగా ఉండవు. మనం నూనెలో ఫ్రై చేస్తాం కాబట్టి చాలా రుచికరంగా ఉంటుంది. తేలిగ్గా తయారు చేసుకోవచ్చు. మీరు దీన్ని ట్రై చేస్తారని ఆశిస్తున్నాం. ఇదిగోండి మంచి రుచికరమైన ఉల్లిపాయలు నువ్వులు బెండకాయలు చింతపండు కొత్తిమీర ఇవన్నీ కలిసిన చక్కటి పచ్చడి తయారైందండి. ఇది ఉల్లిపాయలు కూడా అన్నీ ఉన్నాయి. ఇందులో చాలా టేస్టీగా ఉంటుంది, బంకగా ఉండదు. ఇది ప్రయత్నించి తయారు చేసి మీరు కూడా ఆనందిస్తారని ఆశిస్తున్నాము. దీంట్లోకి మనము పోపు పెట్టి తిరుగు మాత వేసుకుంటే సరిపోతుందండి. అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్.